చిత్తూరు జిల్లా గంగవరం మండలం సాయినగర్ వాసి బెంగళూరు వెంకటరమణ అనే భూత వైద్యుడు హత్యకు గురయ్యాడు. వెంకటరమణకు 55 సంవత్సరాలు. ఇతను భూత వైద్యం నాటు వైద్యం చేసేవాడు. ఇతను కనపడడం లేదని అతని భార్య 2 నెలల క్రితం గంగవరంలోని పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా సంక్రాంతిపల్లికి చెందిన లక్ష్మీపతి తీసుకెళ్లాడని చెప్పడం జరిగింది. పోలీసులు విచారించగా లక్ష్మీపతి అతని బంధువు అయిన రామచంద్రుని కలిసి వెంకటరమణను హత్య చేశారని తెలిసింది. గతంలో వెంకటరమణ గుప్త నిధులు తీస్తాను అని చెప్పి చాలామందిని మోసం చేశాడు. ఇతనిపై చాలా కేసులు ఉన్నాయి. ఇక్కడే కాకుండా కర్ణాటక రాష్ట్రంలో కూడా ఇతనిపై కేసులు ఉన్నాయి. ఇతను లక్ష్మీపతి దగ్గర 3,20,000 తీసుకొని గుప్త నిధులు తీసిస్తాను అని చెప్పి వెంకటరమణ మోసం చేశాడు. చాలాసార్లు డబ్బులు ఇవ్వమని అడగగా తిరిగి ఇవ్వకపోవడంతో లక్ష్మీపతి రామచంద్రుని కలిసి భూత వైద్యుడిని హతమార్చారు. దేవరకొండ వద్ద గల తేనెబండ గృహంలోకి తీసుకెళ్లి నిధులు ఉన్నాయని చెప్పి హత్య చేసి పారిపోయారు. గంగవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గత 2 నెలల క్రితం ఒక అతను మిస్ అయ్యాడు అని చెప్పి మనకి కంప్లైంట్ వచ్చిందండి. ఈ క్రమంలో మనం కేసు కట్టాము. కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో వివిధ రకాల టెక్నికల్ ఎవిడెన్స్ని కూడా కలెక్ట్ చేసి మా సిఏ గారు సురేందర్ రెడ్డి గారు, నేను, మా గంగవరం సిఏ గారు, ఎస్ఐ గారు వీళ్ళంతా కూడా చాలా కష్టపడి అతని యొక్క వేరే హౌస్ ట్రేస్ చేశారండి. దీన్ని బేస్ చేసుకుని మనం విచారణ చేస్తే వెంకటరమణ పూత వైద్యము, నాటు వైద్యము అండ్ అగ్రికల్చరు ఈ ఉంటాయి కదా, బోర్ డ్రిల్లింగ్ పాయింట్స్ పెడుతూ ఉంటాడనండి. ఇతని మీద కూడా మిస్సింగ్ పర్సన్ మీద మున్బాగ్లో కేసులు అట్లాగా ఉన్నట్టుగా తెలిసింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇంకా డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేస్తే అతను ఏం చేస్తాడనంటే గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతూ చాలామందిని డబ్బులు కలెక్ట్ చేస్తూ మీకు బంగారం దొరుకుతుంది అది ఇది అని చెప్పి మభ్య పెడుతూ ఉంటాడు. ఆ క్రమంలో గత 8 నెలల క్రితము బంగారుపాలెంలో ఒక ఇద్దరితో పరిచయం అయింది, ఆటో డ్రైవర్స్తో. వాళ్ళ ఇంటికి కూడా అక్కడ ఏదో ఈ బోర్ పాయింట్ పెట్టడానికే వెళ్ళాడు. అక్కడ పరిచయం అయ్యి మీకు గుప్త నిధులు, మీకు బంగారము అది ఇది లభిస్తుంది అని చెప్పి వాళ్ళని మభ్య పెట్టి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నాడు. ఆ క్రమంలో వాళ్ళు ఏంటంటే ఇంకా రాకపోయేటప్పటికి, తిరిగి ఇవ్వకపోయేటప్పటికి వీళ్ళు ఏం చేశారంటే అతన్ని దగ్గర నుంచి డబ్బు వసూలు చేయాలని చెప్పి వాళ్ళ భార్యతో కూడా చెప్పిన మీదట తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళి ఒక కొండ మీద, బంగారు పర్యంలో ఉన్న ఒక కొండ మీదకి తీసుకొని వెళ్ళి అక్కడ బండరాతితో చంపేస్తారండి. చంపేసి పోలీసులు వెతుకుతున్నారు అనే ఉద్దేశం మీదట వాళ్ళు చిత్తూరు జిల్లా నుంచి వెళ్ళిపోవాలని చెప్పి వేరే చోట ఆటో నడుపుకుంటూ ఉంటారు. మాకు టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన మీదట మా సిఏ గారు వాళ్ళు అక్కడ వీళ్ళని ఐడెంటిఫై చేశాము. మేము వెతుకుతుంటే వీళ్ళు నిన్న పొద్దున విఆర్ఓ గారి దగ్గర సరెండర్ అయ్యి మాకు భయమేస్తుంది, పోలీసులు కొడతారేమో అని చెప్పి వాళ్ళ ద్వారా మా దగ్గరికి వచ్చి సరెండర్ అయ్యారండి. వీళ్ళు సరెండర్ అయిన మీదట వాళ్ళ కన్ఫెషన్ నోట్ చేసుకొని ఆ బాడీ ఎక్కడుంది అని చెప్పి నిజమా కాదా అని వెరిఫై చేసుకోవడానికి మేము పంచాయతీదారులను తీసుకొని ఆ బంగారుపాలెము కొండల మీదకి మా సురేందర్ రెడ్డి గారు, మా మధుసూదన్ రావు గారు ఇద్దరు వెళ్ళారండి. వెళ్ళి అక్కడ బోన్స్, స్కల్లు అవన్నీ కూడా సీజ్ చేసుకోవడం నాటమైంది. వీళ్ళే అఫెన్స్ చేశారు, బాడీ కూడా రికవరీ అవ్వడంతో వీళ్ళే అఫెన్స్ చేశారు అని చెప్పి నిర్ధారించిన మీదట మేము ఈరోజు అరెస్ట్ చూపిస్తున్నాము. బాడీని కూడా భార్య వీళ్ళు అతని స్కల్లు అది చూసిన తర్వాత ఇట్లానే ఉండొచ్చు అని చెప్పి ఐడెంటిఫై చేసింది. అక్కడున్న బట్టలు కూడా ఆవిడ ఐడెంటిఫై చేసింది. దాంతో ఈ డిసీజ్ ఇద్దరే అని చెప్పి నిర్ధారించుకున్నాము. ఇంకా కూడా టెక్నికల్గా ఎవిడెన్స్ బిల్డప్ చేయడానికి ఉద్దేశించి, కేసును పటిష్టంగా చేయడానికి ఉద్దేశించి మేము అతని బోన్ మ్యారో అవి స్కల్లు ఉన్నాయి కాబట్టి డిఎన్ఏ టెస్ట్కి పంపిస్తామండి. ఇట్లాంటి ప్రజలకు ఒక మా పోలీస్ తరపు నుంచి అపీల్ ఏంటంటే గుప్త నిధుల కోసము అని చెప్పి ఎవరైనా నిధులు ఉన్నాయి, నిక్షేపాలు ఉన్నాయి, మేము తవ్వి మీకు అవి ఇప్పిస్తాము అని చెప్తే కనుక మోసపోయి డబ్బులు ఇవ్వద్దు అని చెప్పి తెలియజేస్తున్నాము. ఇతను మన బంగారుపాలెం అతనితో పాటు వేలూరుకు చెందిన సంబంధించిన బంధువులు కూడా తీసుకొని వచ్చాడు రామచంద్రన్ అని. ఇంకోటి మనకి కర్ణాటక బోర్డర్ ఉండడము, కర్ణాటక తమిళనాడులో గుప్త నిధులకు సంబంధించిన కేసులు ఎక్కువగా రిపోర్ట్ అవుతూ ఉంటాయి. వాళ్ళకి దాని మీద అక్కడున్న ప్రజలకి వాళ్ళ కల్చర్లో పార్ట్ ఏమో కానీ వాళ్ళ నమ్మకం ఉంది. కానీ ట్రెజర్ త్రో డిగ్గింగ్ అనేది నేరం అండి. అది ఎట్లాంటిది, ఒకవేళ ఒక్క నాణ్యం దొరికినా కానీ మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందజేయాల్సి ఉంటుంది. అది మన దగ్గర ఏదన్నా ఉంటే కనుక అది కూడా నేరమే, డిగ్ చేసినా నేరమే, భూమిని పర్మిషన్ లేకుండా తవ్వినా నేరమే. తవ్వడం ద్వారా వచ్చిన అదేంటి, ఏవే రాగి నాణాలు అయితేనే, బంగారు నాణాలు అయితేనే, విగ్రహాలు అయితేనేమి ఎవరి దగ్గర ఉన్న ప్రజలు పెట్టుకున్నా కానీ నేరమే, దానికి కఠినమైన శిక్షలు ఉన్నాయి. దయచేసి ప్రజలు ఆ కుప్పము, శాంతిపురము ఏరియాలోను,
మళ్ళీ మనకి పంజాని రామసముద్రము ఏరియాలో ఇట్లాగా మనకి గుడియత్తము బోర్డర్లో ఉన్న ఏరియాస్లోనూ బాగా ఉంది. కాబట్టి దయచేసి ప్రజలు ఇట్లాంటి వాటికి లోన్ అవ్వద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ అండి.